అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఊళ్ళనే బాండ్ పేపర్ అంటే నమ్మకం, కానీ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని బాండ్ పేపర్ జరుగు పోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు వెనకడ ఎవడన్నా చెక్ బౌన్స్ అయింది అనుకో, చెక్ బౌన్స్ అయితే శిక్ష పడ్డదా పడదా? పడ్డదా పడదా? మరి బాండ్ పేపర్ బౌన్స్ చేస్తే కాంగ్రెస్ కు శిక్ష కానీ ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో రేవంత్ రెడ్డి. ఒక అబద్ధం అంటే దాని తాత రాహుల్ గాంధీ అయిపోయిండు, ఆయన కూడా బ్యాంకులో పైసలు వేసిన అంటుండు. పంట ఏమో చూడండి ఒకసారి, లేదా పెట్టుకోలేదా? ఆయన మొన్న వచ్చిండు, ఆ రాహుల్ గాంధీ వచ్చి మేము అక్క జిల్లాల బ్యాంకులో 2500 ఎత్తున్నాము అన్నాడు. పంటే అసలే ఆయన రాహుల్ గాంధీ కాదు, రామ్ గాంధీ అయిపోయింది. ఆయన కూడా ఓట్ల కోసం ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాడు. మల్లయ్యల మన నర్సాపూర్ కు వచ్చిండు నిన్న, ఇవాళ సాయంత్రం నర్సాపూర్ కు వచ్చిండు. ఆడ వచ్చి ఏమంటాడు, అక్క జిల్లాలకు మేము గెలిస్తే 8500 ఎత్తాం. బిడ్డాని 2500 దిక్కులు ఉన్నాయన, మళ్ళీ 8500 కొత్తగా చెవుల పువ్వు పెట్టన్నావు. రాహుల్ గాంధీ గారు పోయిన 5 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో గల్లీ గల్లీ తిరిగినావు, ఊరూరికి వచ్చినావు, 2500 ఇచ్చే జిమ్మెదారు నాదన్నావు. పడ్డాయా ఒక్కల కన్నా? మరి ఒక్కరికి కూడా ఈరోజు రాలేదు. నీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది. రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ తెలంగాణ అక్క జిల్లాలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ ఆరు గ్యారంటీ అమలు కాలేదు. నువ్వు అబద్ధాల రాహుల్ గాంధీ అయిపోయినావు. అబద్ధాలు ఆడిన రాహుల్ గాంధీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదు. నువ్వు అన్నాడేమన్నావు, మా అమ్మ జిమ్మెదారు, నా జిమ్మెదారు, నేనిప్పిత 100 రోజుల్లో అన్నావు. 150 రోజులైనా దిక్కులేదు. రైతు బంధు 15,000 అన్నావు, మోసం. కళ్యాణలక్ష్మితో తులం బంగారం అన్నావు, మోసం. అక్క జిల్లాలకు 2500 అన్నావు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నావు, మోసం. నిరుద్యోగ భృతి 4,000 అన్నావు, మోసం. అన్ని అబద్ధాలు చెప్పిండు. మళ్ళా ఇప్పుడు సిగ్గు లేకుండా మరి కొత్త హామీలు ఇచ్చుకుంటూ ఊర్లో పొన్న తిరుగుతా ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్ని మాటలు చెప్పినా జనం నిన్ను నమ్ముతలేదు. గందుకే నీ సరూర్ నగర్ మీటింగ్ కు నువ్వు 20,000 కుర్చీలు వేస్తే 5,000 మంది కూడా రాలే. నువ్వు గంట ఎదురు చూసినా మేము రాము రాహుల్ గాంధీ దగ్గరికి అంటున్నారు జనం, మేము రాము కాంగ్రెస్ మీటింగ్ అంటున్నారు జనం. ఇలా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పరువు తీసిండు. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని తెచ్చి జనం లేరు వేలవేలపోయి కాంగ్రెస్ పార్టీ పరువు పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా రాహుల్ గాంధీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వెనకట ఏమన్నారు, ఉదయ్పూర్ డిక్లరేషన్. ఉదయ్పూర్ డిక్లరేషన్ లో మేము పారాచూట్ నేతలకు టికెట్లే ఇవ్వమన్నారు. మరి ఇప్పుడు ఈడ పోటీ చేస్తే ఆయన ఎవరు? నీలమ్మది ఎవరు? పారాచూట్ కాదా? ఏంటి 4 నెలల 4 పార్టీలు మారింది కదా, నువ్వు చేవెళ్ళలో ఇచ్చింది పారాచూట్ నేత కాదా? నువ్వు సికింద్రాబాద్ లో ఇచ్చింది పారాచూట్ నేత కాదా? నువ్వు మల్కాజ్గిరిలో ఇచ్చింది పారాచూట్ నేత కాదా? నీ ఉదయ్పూర్ డిక్లరేషన్ కాకెత్తుకుపోయిందా అని అడుగుతున్నా. చెప్పింది ఒక్కటి చేయడు రాహుల్ గాంధీ, పారాచూట్ నేతలకు టికెట్ ఇయ్యాడు, పారాచూటులకే టికెట్లు ఇచ్చిండు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేస్తామన్నాడు. సంఖ్యల పిల్లిని కూసింద పెట్టుకున్నట్టు పక్కపూట దానం నాగేందర్ కూసుండ పెట్టుకున్నాడు. అంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆనాడు 6 గ్యారంటీల బాధ్యత 4 అన్నావు, ఎన్నడన్నా 100 రోజుల్లో ఏమైందా రేవంత్ రెడ్డి, ఇంకెందుకు ఇస్తలేవని అడిగినావా? నువ్వు అడగలేదు. మళ్ళా ఆయన రాసిచ్చిన కాగితం చదువుతున్నావు. మహిళలకు 2500 వేసినాం. ఆయన వేయకపోయే నువ్వు చూసుకోకపోతే వచ్చి చదువుతే నువ్వు అభాసుపాలు కాలేదా? నీ గౌరవం బోడా? ఇవాళ రేవంత్ రెడ్డి నర్సాపూర్ లో మాట్లాడుతుండు, మా వెంకట్రామరెడ్డి సాబ్ ఎంత మంచోడు, వెంకట్రామరెడ్డి గారు ఇవాళ కాదు 20 ఏళ్ల కింద సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో PDDRDగా పనిచేసిండు. 20 ఏళ్ల కింద ఆయన ఇక్కడ పనిచేసేటప్పుడు ఆయన బిడ్డ సంగారెడ్డిలే పుట్టింది, ఆయన కొడుకు ఇదే సంగారెడ్డి స్కూల్లో చదువుకున్నాడు. ఆయన ఉండే ఇల్లు పటాన్ చెరువులనే ఉంటది, సంగారెడ్డి జిల్లాలోనే ఉంటది, మన వెంకట్రామరెడ్డిది. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఎట్లుంటాయంటే, ఏదో పిల్లి పిల్లి అడ వెనకటికి కళ్ళు మూసుకొని పాలు తాగిందట. రేవంత్ రెడ్డి మాటలు కూడా గట్లే ఉన్నాయి.
ఎమ్మెల్సీ కూడా వెంకట్రామ రెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇచ్చిన ఊ అంటుండు. అడిగేటప్పుడు నీ ఈపు చూసుకో రేవంత్ రెడ్డి, నీ ఈపు చూసుకొని మాట్లాడు. నువ్వు ఇయ్యలేదు నిజాంబాద్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డికి నువ్వెందుకు టికెట్ ఇచ్చినావో ముందు సమాధానం చెప్పు అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్కు సికింద్రాబాద్ లో నువ్వెందుకు టికెట్ ఇచ్చినావో చెప్పు. నువ్వు మా పక్క లోకల్, మా సంగారెడ్డి ముద్దుబీట, మా వెంకటరామరెడ్డిని పట్టుకొని నాన్ లోకల్ అని మాట్లాడతావు. అసలు నీది అచ్చంపేట. నువ్వు కొరంగల్ పోయి ఎందుకో పోటీ చేసినావు, నువ్వు మల్కాజ్గిరిలో వచ్చేందుకో పోటీ చేసినావు, అది నీ ఘనవత్త లేదా? ఏదన్నా కానీ ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అమాయకులు చెవులలో పూలు పెట్టా అనుకుంటున్నావు బిడ్డ. నీ సంగతి అర్థమైపోయింది. మొన్నదాకా నిన్ను ఏందో అనుకున్నారు, నువ్వు కుర్చీలో కూర్చున్నాక 5 నెలల్లో అంత ఉత్తరే గ్యాస్ అని అర్థమైపోయింది. ఇలా తీగి పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు లేకుండా దేవుని మీద ఓట్లు. ఒక్కటన్నా మంచి పని ఉన్నది, నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నది? వడ్లకు బోనస్ ఇస్తానన్నావు, అది బోగస్ అయిపోయింది కాలేదా? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇవాళ అన్ని కూడా ఉత్తమ మాటలు చెప్తాడు. మరి నడిమిట్లో బీజేపీ వచ్చింది, జర దాని సంగతి కూడా ఒక 2 మాటలు చెప్తా. మీకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది నాకు అర్థమైంది. కాంగ్రెస్ ఉత్తదే అని అనుకుంటున్నారు అందరూ, కానీ కాంగ్రెస్ మీద కోపం కొద్ది ఎవరైనా బీజేపీకి అయితే ఓటేసిరు అనుకో, పేనమ్మికలు పొయ్యిల పడ్డట్టు అవుతుంది. పేనమ్మికలు పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే ఆయన రఘునందన్ అని మొన్ననే దుబ్బాకల ఆయనను సిత్తు సిత్తు ఓడగొట్టిండు. ఎందుకు ఓడగొట్టిండు? ఆయన ఎలక్షన్ లో ఏం చేసిండు? నేను గెలిస్తే ఎడ్లిస్తా, నాగలిస్తా, బండిస్తా, టెక్స్టైల్ పార్కు తెస్తా, అన్ని మాటలు చెప్పిండు. నమ్మి గెలిపించిండ్రు, ఒక్క పని చేయలే, పైసా పని చేయలే. బిడ్డ నువ్వు ఏం చేయవా అనుకున్నారు? బండకేసి కొట్టింది కదా అంటే 54,000 ఓట్లతో నిన్న కాక మొన్న చిత్తు చిత్తుగా ఓడగొట్టిండ్రు. దుబ్బాకల పని చేయనోడు మన సంగారెడ్డికి పని చేస్తాడా? దుబ్బాకల చల్లనోడు సంగారెడ్డి చెల్తాడా? ఇంకా పుణ్యాత్ముడు ఏమంటాడు? మర్డర్ చేయాలట, మర్డర్ చేస్తాడని బెదిరించి గెలవాలట, భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఏమన్నా చేసి డబ్బులు ఓట్లు వేసుకోవాలట. జర చూపిరా భయ్ కదా ఒకసారి. పైసల మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపడ్డే ఉద్దేశించుకున్నా, ఏమి చేసినా చూసిందా? గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ వేసుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలుపెట్టాలి. అసలే మరి ఆయనకు ఓటేస్తే మన అందరు దూరం చేస్తాడు. మరి ఇంట్లో పంచాయతీలు మోపైతాయి. అయినా చేద్దాం, ఎవరన్నా గసంటే ఆయనకు ఓటేస్తారా? ఏమన్నా అంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. మీకు వచ్చిందా క్యాలెండరు? ఇంటికో క్యాలెండర్ పంపిడు, అది చూసుకో మురుము అంటుండు. క్యాలెండర్ కడుపు నింపుతుందా చెల్లె? క్యాలెండర్ తో మనం బతుకుతామా? బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి పేదల బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డా ఏ సంగారెడ్డి ఎవరికన్నా? 15 లక్షలు కాదు, 15 పైసలు కూడా ఇయ్యలే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది బీజేపీ. వచ్చినాయి తమ్ముళ్ళు, అంత బోగస్ గ్యాస్.